ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నాలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సత్తా చాటుదామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరు గాలం కష్టించి పండించిన వరిధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రం మేడ్చల్ పట్టణంలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ దీక్షా కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం వారికి రైతుల పట్ల ఉన్న నిబద్దతను తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, షేరి సుభాష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యకులు నందారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, తెరాస పార్టీ రాష్ట యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి, మేడ్చల్ షామీర్పేట్ మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యకులు దయానంద్ యాదవ్, సుదర్శన్, ఎంపీలు రజిత రాజమల్లారెడ్డి, ఎల్లుబాయి బాబు, జెడ్పీటీసీలు శైలజ విజయానందరెడ్డి, అనితా లాలయ్య, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, రైతు సమన్వయ సమితి అధ్యకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా రైతు దీక్ష నిరసన దీక్ష జరుగుతుంది. దానికి పెద్దలు మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఇక్కడంతా కూడా జరుగుతుంది. దానికి మన సభాధ్యక్షుడు మన ప్రెసిడెంట్ పార్టీ దయానంద్ యాదవ్ గారు, అదే మాదిరిగా మన పెద్దలు గౌరవనీయ ముఖ్య అతిథి అంతా కూడా ఒక నిరసన దీక్ష జరుగుతుంది. ఎందుకంటే ఒక ఉద్యమం, సీఎం కేసీఆర్ గారు ఉద్యమకారుడు, ఉద్యమం చేసి తెలంగాణ సాధించిండు. అదే మాదిరిగా మనం ఇప్పుడు కేంద్రంపై ఉద్యమం చేసి తప్పకుండా మనం పండించిన ఓట్లు కొనాలని చెప్పి తప్పకుండా వాళ్ళు కొనవలసిందే. మనం ఉద్యమం చేసి వాళ్ళ మీద తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే మనకో కర్మ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నదికో మనకు కర్మ. ఎందుకంటే అందరు పంటలు ఎక్కువ పండియాలి, ధాన్యం ఎక్కువ ఇచ్చేయాలి, దేశాన్ని అన్నపూర్ణ రాష్ట్రం దేశంగా తీసుకుపోవాలని చూస్తే మన కేంద్ర ప్రభుత్వం ఏమో మేము కొనము, మేము అమ్మము, మేము తీసుకోము అని రకరకాల కూడా సాకులు పలుకుతుంది. ఎఫ్సీఐ ఉన్నది, కేంద్రం పుట్టినప్పటి సంది ఉన్నది, వాళ్ళు కొనవలసిందే ధాన్యం. వాళ్ళది ఉన్నది ఎందుకు? కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరున్నా ప్రభుత్వం ఎఫ్సీఐ తరపు నుంచి వాళ్ళు కొనవలసిందే, ఆరా ధాన్యాలు కొనవలసిందే, వాళ్ళు పెట్టవలసిందే. దానికి అది చూసి ఇప్పుడు మేము వారకాలం పంట కొనము, మేము యాసంగి కొనము, ఇవన్నీ కూడా రకరకాల మాటలు చెప్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం. మన సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రాత్రి మగలు కష్టపడి మన తెలంగాణను సాధించి ఒక ఉద్యమం మాదిరిగా రైతులను రాజులు చేయాలి, రైతులను ధనికులు చేయాలి, రైతులను గొప్పలను చేయాలని చెప్పి వాళ్ళ కంకణం పెట్టుకొని చెప్పి పెద్ద ఎత్తున 3 సంవత్సరాలలోనే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందో అది మన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కనుక ఇవాళ మన సీఎం కేసీఆర్ గారు రైతుల కోసం కోటి ఎకరాలకు పంట పండిస్తాడు, అందిస్తాడు సాగునీరు. అదే మాట ప్రకారం 3 సంవత్సరాల్లో 1 కోటి ఎకరాలకు మన తెలంగాణ పంట. వాళ్ళు ఏదన్నా మనం 4 జిల్లాల నుంచి గెలిచారు కదా, వాళ్ళు ఏదైనా తెచ్చినా మన రాష్ట్రానికి ఉల్టాపై మన ధాన్యం వేసుకోమంటారు, మళ్ళీ కొనొద్దంటారు. ఇదేంటా, ఇది కొత్త రకం కదా? వాళ్ళు మాత్రం వాళ్ళు చరిత్ర హీరోలుగా మిగిలిపోతారు. వాళ్ళు ఇప్పుడు మనం శ్రీలంక చూస్తున్నాం, వాళ్ళు అన్ని పిరమైపోయినాయి. ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడుతురు, రాజీనామాలు చేసిపోతురు. అదే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో అవుతుంది. ఎందుకంటే భారతదేశం అంతా కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇష్టంగా పెరుగుతుంది. అలా పెంచేదాకా ఒకసారి పెంచలేదు, రోజుకో రూపాయి. నిన్నటి దాకా 11 రూపాయలు పెరిగింది, ఇంకా తెలవకుండానే వాళ్ళు పెంచుతూనే ఉన్నారు. ఏ పద్ధతో అర్థమవుతలేదు వాళ్ళకి, వాళ్ళు ఏ ప్రభుత్వం నడిపిస్తున్నారో అర్థమవుతలేదు. పబ్లిక్ సెక్టార్స్ అన్ని అన్ని పడేస్తున్నారు, ఎక్కడ కూడా మిగిలిస్తున్నారు. ఏది విమానాలు కానీ, రైళ్లు కానీ, ఏది కానీ
ఎల్ఐసి కాని ప్రతిది వాళ్ళకు తంతి మిత్రు మనమేమో మన కేటీఆర్ సార్ దేశ విదేశాలకు తిరిగి మనం అన్ని కంపెనీలు కొత్త కొత్త కంపెనీలు అని మనం తెచ్చుకుంటుంటే వాళ్ళు ఏమంత కేంద్రం అంతా పబ్లిక్ సెక్టార్లు అమ్ముడు పరీక్ష పెట్టిన వాళ్ళు వాళ్ళు ఒకటే పని పెట్టారు మళ్ళీ ఎట్లయినా రామన్ వాళ్ళకు కూడా తెచ్చిపోయింది తప్పకుండా మన కేసీఆర్ గారు ఢిల్లీలో పాగేస్తారు తప్పకుండా కేంద్రంలో కూడా రూలింగ్ తీసుకొస్తాడు మన కేసీఆర్ గారు తప్పకుండా మన ఓట్లు కొనేటట్టు కూడా చేస్తాడని కూడా మీ అందరం కూడా మనవి చేస్తున్నాం మనం అందరం కూడా గట్టిగా పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేయాలి మనం సాధించుకోవాలి మన రాష్ట్రాన్ని మనం మంచి అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున చేసుకోవాలని కూడా మనం చేస్తున్నాం చాలా మంది యువకులు అందరూ కూడా 11వ తారీఖు వస్తున్నారు రేపు అందరూ కూడా దయచేసి ప్రతి రైతుంటి మీద నల్లజెండ కట్టుకోవాలని కూడా కోరుతున్నాము జై తెలంగాణ జై కేసీఆర్